తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ఈ ఏడాదిలో 105 కేసులు, గత 10 రోజుల్లో 6 కేసులు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులు ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో ఎక్కువగా అవినీతి జరిగినట్టుగా బయటపడుతోంది. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చిక్కారు. ఇక నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరేంద్ర ఇంట్లో 2.93 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. సంగారెడ్డి సీసీఎస్ సిఐ వెంకట కిషోర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అన్ని శాఖల్లో అవినీతి పరులపై ఏసీబీ ఫోకస్ చేసింది. అవినీతి పరులు తప్పించుకోలేరంటూ ఏసీబీ డీజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హై అలర్ట్ ప్రకటించారు. ఏసీబీ రేట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ఈ ఏడాదిలో 105 కేసులు నమోదు చేశారు. గత 10 రోజుల్లోనే 6 కేసులు నమోదు చేశారు. ఇందులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో ఎక్కువగా అవినీతి జరిగినట్టుగా ఈ దాడుల్ని బట్టి అర్థమవుతోంది. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ఇక నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరేంద్ర ఇంట్లో కూడా 2.93 కోట్ల సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. సంగారెడ్డి సీసీఎస్ సిఐ వెంకట కిషోర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అన్ని శాఖల్లో అవినీతి పరులపై ఏసీబీ ఫోకస్ చేసింది. అవినీతి పరులు తప్పించుకోలేరంటూ ఏసీబీ డీజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.